నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. శత్రుదేశం పాక్ పై 1971లో భారత్ ఘన విజయం. బీచ్ రోడ్ విజయ స్థూపం వద్ద అమరులకు ప్రముఖుల నివాళి. బీచ్ రోడ్లో అమర గాయకుడు ఘంటసాల జయంతి, పలువురు నివాళి. పాలకులు అన్నదాతలను ఆదుకోవాలి, ఆటపాటతో ప్రజానాట్య మండలి డిమాండ్. ప్రేమోన్మాది శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలి, వంటౌన్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టిన మహిళలు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం, పార్టీ నేత సురేంద్రమోహన్ జోస్యం. ఇక వార్తల వివరాలు చూద్దాం. శత్రుదేశం పాకిస్తాన్పై భారత్ 1971లో ఘన విజయం సాధించింది. ఆ యుద్దంలో పాక్కు చెందిన ఘాజీ జలాంతర్గామిని విశాఖ తీరానికి సమీపంలో మన నావికాదళం మట్టుపెట్టింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న నావికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగా బీచ్ రోడ్లోని విజయ స్థూపం వద్ద నగర ప్రముఖులు నివాళులర్పించారు. శత్రుదేశం పాకిస్తాన్తో 1971లో ఘోర యుద్దం జరిగింది. అందులో భారత్ అజేయంగా నిలిచింది. ఈ విజయాన్ని సాధించడంలో నావికాదళం తనదైన పాత్ర పోషించింది. నాడు మన నావికాదళం అత్యద్భుత సాంకేతిక ప్రతిభ పాటవాలు, వ్యూహాలు, ధైర్య సాహసాలను ప్రదర్శించింది. పాక్కు చెందిన ఘాజీ జలంతర్గామిని విశాఖ తీరం సమీపంలో మట్టుపెట్టింది. ఈ సమయంలో మన నావికులు కొందరు అమరులయ్యారు. నాడు సాధించిన విజయానికి గుర్తుగా ఈ అమరులకు బీచ్ రోడ్లోని విజయ స్థూపం వద్ద తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఇతర ప్రముఖులు విజయ స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. నాటి అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. విజిటర్స్ బుక్లో వీరంతా సంతకాలు చేశారు. అమర గాయకుడు ఘంటసాల జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, కళారంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఘంటసాల విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకులు తైనాల విజయకుమార్, ద్రోణంరాజు శ్రీవాత్సవులు మాట్లాడారు. అమర గాయకునిగా ఘంటసాలను కీర్తించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్నా తిరుమలరావు కూడా పాల్గొన్నారు. ఉద్యమం చేసి రోడ్ల విగ్రహాన్ని తీసి ఇలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. 100 వేదికలు ఏవో ఉన్నాయంటే ఒక బీచ్ రోడ్లో కలిగినటువంటి ఘంటసాల గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. వారిని సందర్భంగా స్మరించుకుంటూ మరి మనందరికీ తెలుగువారి గర్వ కారణం గాన గాంధర్వం మరి ఒక భాషలోనే కాదు, అనేక భాషల్లో ఆయన పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళం ఇలాగ అనేక భాషల్లో పాడి ఆ ఖ్యాతి గడించారు. ఈనాటి కూడా అన్నాటి కూడా 800 సంవత్సరాలను కూడా మరి వారి పాటలు మర్చిపోలేని పరిస్థితి. సుమారు 10,000 పాటలు పాడి మంచి ఖ్యాతికి సంపాదించారు. ఇప్పుడే మా చెన్న తిరుమలరావు చెప్పారు, అలాంటి మహానుభావులు నివాళులర్పించుకుంటూ విశాఖపట్నంలో మరి శాశ్వతంగా కార్యక్రమాలు జరగాలి. ఇక్కడ కళాకారుల తాలూకు విన్నపం కూడా దృష్టి తీసుకురావడం జరిగింది. కళాకారుల కోసం వేదిక లేదు. వేదిక ఉన్న వేదికలు మరి ఖరీదుగా ఎక్కువగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు వారి ఆధ్వర్యంలో ఉంది. వారి పేరు మీద ఓ చిన్న వేదిక ఉన్నట్టయితే ఈ చిన్న చిన్న కళాకారులు మరి ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఆ విషయాన్ని మరి పెద్దల దృష్టి తీసుకువెళ్తాను, పెద్దలు విజయసాయిరెడ్డి గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తానని చెప్పి సందర్భం మనం చేస్తూ ఒక రిప్రజెంటేషన్ మరి ఇచ్చినట్టయితే నేను సారథిగా తీసుకెళ్ళి పెడతాను. గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఆయన బ్రతికింది 52 సంవత్సరాలు అయినా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే గీతాలు ఆలపించారు. ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఆయన పాడినటువంటి భగవద్గీత ఇప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. అటువంటి దేశభక్తుడైనటువంటి ఘంటసాల గారి పేరుతో దాదాపు 20 ఏళ్ల క్రితం ఇక్కడ సబ్బం హరిగారు మేరుగా ఉన్నప్పుడు ఏర్పాటైనటువంటి విగ్రహాలు, వాడి తాలూకా ప్రాంగణంలోనే ఘంటసాల గారి పేరుతో ఓపెన్ ఆడిటోరియం నిర్మించి కళాకారులకు అంకితం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న వీరోచిత పోరాటానికి సంఘీభావంగా ప్రజానాట్యమండలి జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆటపాట కార్యక్రమం నిర్వహించింది.
నాట్యమండలి కళాకారులు డప్పులు విచిత్ర వేషధారణలతో కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఈతి బాధలు, వారిపై పాలకుల నిర్బంధాలను వివరిస్తూ ఆటపాటా కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి నగర కార్యదర్శి చంటి మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యవసాయ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మికులు రైతులు పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద పోరాటం చేస్తున్నారు. ఆ రైతాంగానికి చేస్తున్నటువంటి వీరోచిత పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి పోరాటం జయప్రదం కావాలని ప్రజా కళాకారులుగా మేము కోరుకుంటూ ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతుల కార్మికుల వ్యతిరేకంగా ఏదైతే విధానాలు ప్రైవేటీకరణ విధానాలు అనుసరిస్తుందో ఈ విధానాలు తక్షణం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పెళ్లికి నిరాకరించినందుకు ప్రియాంకపై దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని 39వ వార్డు మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వన్టౌన్ పాత పోస్టాఫీసు నుండి చిలుకుపేట జంక్షన్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 39వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం మాట్లాడుతూ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థించారు. ప్రేమోన్మాది శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆర్పీలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రియాంకకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు. జరగకూడదు అంటే చాలా కఠినంగా సౌదీలో అయితే ఎలా అయితే బహిరంగ ఉరి తీస్తారో అలాగే శ్రీకాంత్ను కూడా బహిరంగ ఉరి తీసిన రోజే మహిళలకు ఆత్మరక్షణ అనేది కలిగజేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు బయటకు తిరిగితే ఏదేదో జరుగుతుంటే అదొక వేరేగా ఉంటుంది. ఇంట్లోకి వచ్చి బహిరంగ 4 సార్లు పొడిచి ఇల్లంతా ఎంత చందరవందరగా చేసి అమ్మాయిని తిప్పి ఎంత కిరాతకంగా చంపాడు అంటే వాడు ఆడు నిజంగా మనిషి అయితే కాదు, ఆడు ఒక సైకో. ఆ సైకోని ప్రజల మధ్యన తిరగనిస్తే చాలా ప్రజలందరూ భయాందోళన చెందుతారు. అసలు ఆడపిల్లలు ఎన్ని వరలక్ష్మి కేసండి మొన్నటి మొన్న విజయవాడ. అసలు దిశ చట్టం తెచ్చారు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు. ఆడపిల్లలకు న్యాయం చేయాలని ఎన్నో ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, అయినా కూడా ఈ వ్యధులు మారట్లా. ఆడపిల్లకి ఎలాగైతే మనం జాగ్రత్తలు చెప్తున్నాం అదే ప్రతిదీ కూడా మగపిల్లడు కూడా జాగ్రత్త చెప్పాలి. 9 ఇంటికి వచ్చేయాలి, అక్క చెల్లెలతో ఎలా మసులుతున్నాం, పరాయి ఆడపిల్లలతో కూడా మనం అలాగే మసులుకోవాలని అని చెప్పి అని మన తల్లిదండ్రులు కూడా చెప్పాలి. అలాగే ఇలాంటి విధవులకి కఠినంగా శిక్షించిన రోజే అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం చేయించాలని చెప్పి మీ సీఎం గారిని కోరుకుంటున్నాము. ఆ అమ్మాయి మళ్ళీ బ్రతికి మళ్ళీ మాకు మామూలు మనుషులా తిరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ విషయంగా కఠినంగా చర్యలు తీసుకొని వాడికి బహిరంగ ఆడికైతే మామూలు ఇలా గంటు పట్టుకొని ఆడు యాక్టింగ్ చేస్తూ మళ్ళీ కింద హాస్పిటల్ ఆడు కూడా పెద్ద డ్రామా చేస్తున్నాడు, వాడిని ఏమి చేయరని ఆడిని మట్టిన అయితే కఠినంగా శిక్షించాలి. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు కృషి చేస్తోంది, ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రూలింగ్లో ఉన్న బీజేపీ రానున్న ఎన్నికల్లో మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ జెండా ఎగురవేసేందుకు సన్నద్దమవుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరింత దృష్టి సారించింది. కేడర్ కృషి ఫలితంగా తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామంటున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన పార్టీ పటిష్టతను పెంచుకునేందుకు శిక్షణా తరగతులు క్షేత్రస్థాయిలో వీటిని పటిష్ట చేస్తూ ఉంది. దీనిలో భాగంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా శిక్షణా తరగతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. జాతీయ అధిష్టానం ఆదేశాల మేరకు వీళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్ అయితే వస్తూ ఉంది. దీనికోసం పోస్టల్ బ్యాలెట్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే బీజేపీ ఆధిక్యతలో ఉంది. గతంలో చూసుకుంటే దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం సంపాదించుకుంది. అదే ప్రస్తుత ఈ తరుణంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్లో వీళ్ళు ఆధిక్యత సంపాదించుకోవడంతో ఇక్కడ ఏపీలో కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి. ప్రధానంగా మనం చూసుకుంటే ఒకప్పుడైతే బీజేపీ పార్టీకి అంత తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఇప్పుడున్నంత పటిష్ట ఉండేది కాదు. ఇప్పుడు ఏ విధంగా తీసుకుపోతున్నారు? భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రేపు రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారు? ఇప్పుడు ఏదైతే దుర్భాగ్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే మెజార్టీతోటి బీజేపీ గెలిచి అదే ఉత్సాహంతో ఈరోజు భాగ్యనగర్లో విపరీతమైనటువంటి ఉత్సాహంతో కమిట్మెంట్ తోటి అందరూ కలిసి సమిష్టిగా చేసినటువంటి ప్రయత్నం ఈరోజు మనం ఫలితాల్లో చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ రూపంలో వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా బీజేపీకి పూర్తిగా అనుకూలంగా పూర్తి మెజార్టీతో వెళ్ళే దశగా పోలెట్ బ్యాలెట్ పేపర్ అదే ఐ మీన్ పోస్టల్ బ్యాలెట్ ఉంది. అయితే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత కానీ ఫలితాలు పూర్తిగా మనకు అవగాహన రావు. ఆల్మోస్ట్ ఆల్ అది ఎందుకంటే అది ఈవీఎంలు కాదు. ఈవీఎంలు అయితే ఈ పాటికి కొంత రిజల్ట్ వచ్చేది బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్నూన్ 2-3 o'clock కొంత క్లారిటీ వస్తుంది. అయినా ఏదేమైనా కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర పార్టీల్ని భయపడే విధంగా ఐ మీన్ భయపడడం అంటే ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది, బీజేపీ అధికార దిశగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి భయం అయితే ఈరోజు అక్కడ అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. రెండోది ఏంటంటే గతంలో మేము చివరిలో ఉన్నాం, ఈరోజు సెకండ్ పొజిషన్లోకి వెళ్ళే పరిస్థితి అంటే అయితే టీఆర్ఎస్ని ఢీకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమా లేకపోతే సెకండ్ ప్లేస్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ విధమైనటువంటి పుంజుకున్నటువంటి విషయం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభమైంది, అక్కడ కర్ణాటకలో ప్రారంభమైంది, ఆ తర్వాత దుర్భాగ్యం ప్రారంభమైంది, హైదరాబాద్ అయింది, రేపు తిరుపతి అవుతుంది. రాబోయే కాలంలో ఈ యొక్క మొత్తం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ అన్నింటిలో కూడా బీజేపీ, ఎందుకంటే ఇక్కడ కుటుంబ రాజకీయాలు చూస్తున్నారు, వారసత్వ రాజకీయాలు చూస్తున్నారు, క్యాస్ట్ రాజకీయాలు చూస్తున్నారు. బీజేపీకి క్యాస్ట్ రాజకీయం లేదు, వారసత్వ రాజకీయం లేదు. ఎవరైతే సరైనటువంటి నాయకుడు ఉంటాడో, ఎవరైతే నిస్వార్థంగా పబ్లిక్కి సేవ చేస్తాడో వీళ్ళని మాత్రమే బీజేపీ ప్రోత్సహిస్తుంది, లీడర్లను చేస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా లీడర్లు అయిన తర్వాత సమాజం కోసం ఆలోచన చేస్తారు అనేటువంటి ఆలోచన దృక్పథం ఈరోజు జనాల్లో రావడం కారణంగా ఈ మార్పు వస్తుంది అన్నట్టు. అంటే ప్రస్తుతం దీని ప్రభావం అంటే ఇప్పుడు ఏదైతే జీహెచ్ఎంసీ రిజల్ట్ ఉందో దాని ప్రభావం జీవీఎంసీ ఎన్నికల మీద మన వైజాగ్లో పడబోతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే దుర్భాగ్య ఎన్నికల యొక్క వాతావరణం జీహెచ్ఎంసీలో పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల యొక్క విజయం రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండబోతుంది. ఖచ్చితంగా విశాఖపట్నంలో జీవీఎంసీ ఎలక్షన్లో కూడా ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. జీవీఎంసీ భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ మేయర్ విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ మేయర్ నిన్నసేన రెడ్డి గారు. అప్పుడు బోల్డ్ అని బీజేపీ కార్పొరేటర్ సీట్లు గెలుచుకున్నటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. అది కాకుండా బీజేపీకి గతంలో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 సారి MP ఉన్నారు, 1 సారి MLC ఉన్నారు. ఈ విధమైనటువంటి మాకు ఇక్కడ దృఢమైనటువంటి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, ఉత్సాహవంతమైనటువంటి నాయకత్వం ఉంది, మంచి దృఢమైనటువంటి నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ప్రతి ఎన్నికల్లోనూ గ్రామస్థాయిలో సర్పంచ్ నుంచి వార్డు స్థాయి నుంచి రేపు జరగబోయేటువంటి మేయర్ స్థాయి వరకు కూడా అన్ని స్థానాల్లో బీజేపీ గణనీయమైనటువంటి సంఖ్యాబలంతో ముందుకెళ్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇది ప్రశ్న ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీహెచ్ఎంసీ యొక్క ప్రభావం మన ఆంధ్రలో కూడా పడబోతుంది. అలాగే జీవీఎంసీలో కానీ సర్పంచ్లో కానీ అన్నింటిలో కూడా మేము ఆధిక్యత సంపాదించి బీజేపీ సత్తాను అయితే చాటుదామని మనం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. కోవిడ్-19 ప్రతిష్టాత్మక నేవీ సంబరాలపై నీళ్లు చల్లింది. డిసెంబర్ 4 ఎప్పుడొస్తుందా, ఒళ్ళు గగురుపొడిచే అద్భుత విన్యాసాలు ఎప్పుడు తిలకిద్దామా అని ఆత్రంగా ఎదురుచూసే నగరవాసులు, సందర్శకుల సంతోషాన్ని ఆవిరి చేసింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఉధృతంగా ఉండనుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో నేవీడే వేడుకలు రద్దయ్యాయి.
భారత నేవీ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నగరవాసులకు దక్కలేదు. నిరాడంబరంగా విద్యుత్ దీపాల వెలుగుల్లో నౌకల ప్రదర్శనకు మాత్రమే నేవీడే వేడుకలను ఈసారి పరిమితం చేశారు. అందుకోసం పరిమితంగా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల బీచ్ రోడ్లో గతంలో డిసెంబర్ 4 కనిపించే సందడి ఏదీ కానరాలేదు. అనగానే మాకు మొట్టమొదటి గుర్తొచ్చేది నేవీడే మాత్రమే. ఎందుకంటే మన జిల్లా యంత్రాంగం నేవీ ఉన్నతాధికారులంతా కలిసి ప్రతిష్టాత్మకంగా విశాఖవాసులు మళ్ళీ డిసెంబర్ 4 ఎప్పుడు వస్తుందా అన్నటువంటి రీతిలో చాలా చక్కగా ఈ ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతూ ఉండేది. వేలాది మంది సంఖ్యలో విశాఖవాసులు, ఒక విశాఖపట్నవాసులే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కూడా మరి నేవీ వాళ్ళు చేసే అద్భుత విన్యాసాలు చూడటానికి కానివ్వండి, నేవీ ప్రదర్శనలో ఉండేటటువంటి రకరకాల విషయాలు అవనివ్వండి, ఈ కార్యక్రమాలు తిలకించడానికి వచ్చేవారు. మరి ఈ సంవత్సరం ఈ కోవిడ్ కారణంగా మరి చాలా దురదృష్టకరమైన సంఘటన చెప్పాలి. మనకు ఉగాది మొదలుకొని చాలా కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటిదాకా ఏది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే జరుగుతూ వస్తున్నాయి. కానీ ప్రతిష్టాత్మకంగా మరి అటు కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారు అందరూ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా మన గవర్నర్ గారు కానివ్వండి, లేకపోతే అటు రాష్ట్రపతి గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన నగరానికి సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా శ్రమించి చాలా విజయపథంలో నడిపించినటువంటి నేవీడే కార్యక్రమం ఈ సంవత్సరం ఈ 2020 లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు నేవీడే కార్యక్రమాలకు వచ్చాను. పండుగల సీజన్ కావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కొన్ని ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు సమయాలను ఈ నెల 1 నుంచి సవరించారు. ఇందుకోసం ఓ నోటిఫికేషన్ జారీ చేసి రైల్వే అధికారిక వెబ్సైట్లో కూడా వీటి సమయాలు పొందుపరిచారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను జనవరి 1 వరకు పొడిగించారు. హటియా యశ్వంత్పూర్ హటియా ఎక్స్ప్రెస్ జనవరి 1 వరకు, టాటానగర్ యశ్వంత్పూర్ టాటానగర్ సర్వీసులను డిసెంబర్ 28 వరకు, హౌరా యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్లను జనవరి 1 వరకు, హౌరా ఎర్నాకులం హౌరా రైళ్లను డిసెంబర్ 29 వరకు, హౌరా పాండిచ్చేరి హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లను డిసెంబర్ 30 తేదీ వరకు పొడిగించారు. సీజన్స్లో ఆల్రెడీ చాలా ట్రైన్స్ నడుస్తున్నాయి, ప్లస్ అడిషనల్గా కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం ట్రావెలింగ్ పబ్లిక్ మనకి ఫెసిలిటీస్ కోసం. సో అందరినీ అది వాడండి, ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేసి అందరూ సహకరించండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఇంక్రీస్ అయింది, తర్వాత రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇంక్రీస్ అయ్యింది, అండ్ పాపులారిటీ కూడా బాగుంది. ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ ఆల్రెడీ కొద్దిగా నడుస్తున్నాయి, ప్లస్ అడిషనల్గా మనం ఇప్పుడు స్టార్ట్ చేసింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసాం, తర్వాత ఇది విశాఖ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసాం, అండ్ హటియా యశ్వంత్పూర్ దెన్ హౌరా ఎర్నాకులం ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. అన్నిట్లో మీరందరూ కోవిడ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి, మాస్క్ వేసుకొని ట్రావెల్ చేయండి, అండ్ రైల్వే అథారిటీస్ కోఆపరేట్ చేయండి. నాణ్యమైన బియ్యం రేషన్ సరుకులను ప్రతి నెల ఇంటింటికి పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన రేషన్ ట్రక్కులను నిరుద్యోగ యువతకు సబ్సిడీపై అందజేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో అధికారులు జోన్లు వార్డుల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముస్లిం తాటిచెట్లపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో జోన్ 4 కమిషనర్ సింహాచలం ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ రేషన్ ట్రక్కులతో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. ప్రభుత్వ
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదైతే మనకి ఇంటి దగ్గరకే మనం రైసు సప్లై చేయాలి అనే భావన ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగిందో, సో అది ఈ నెల నుంచే మనం ఆ కార్యక్రమం చేయాలని కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఆన్లైన్లో అప్లికేషన్లు అన్నీ స్వీకరించడం జరిగింది. జోన్ 4కి సంబంధించి, జోన్ 4 అంటే పాత అయితే జోన్ 4, ఇప్పుడు కొత్త వార్డ్స్ ప్రకారం అయితే జోన్ 5 కింద మంది నిర్ణయించబడింది కాబట్టి, సో ఈ జోన్ న్యూ 5 జోన్ వరకు అయితే దాదాపు 300 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది. సో దాంట్లో వచ్చిన అప్లికేషన్ అన్నీ కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా మనం ఆల్రెడీ స్క్రూట్నీ చేయడం జరిగింది. నిన్నటికి స్క్రూట్నీ చేయగా అందులో లైసెన్సులు పెట్టుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ 3-వీలర్ కానీ 4-వీలర్ కానీ ఎవరు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేశారా, లేదు ఏమీ లేని వాళ్ళే చేశారా అనేది అది పరిశీలన చేసిన తర్వాతే ఈ ఇంటర్వ్యూస్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు దీనికి కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ప్రకారము ట్రైబల్ వెల్ఫేర్ నుంచి డిపార్ట్మెంటు, అలాగే బీసీ వెల్ఫేరు అలాగే బ్యాంకర్స్ నుంచి బ్యాంక్ మేనేజర్ వీళ్ళందరూ ఒక కమిటీగా ఈరోజు మేము ఇది ఈ స్క్రూట్ని చేసి ఇందులో వచ్చిన వాళ్ళవి మెరిట్స్ డిమెరిట్స్ ప్రకారం ఆ లిస్ట్ని తయారు చేసి అది కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారికి పంపించడం జరుగుతుంది. సో దాని ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు ఉంటారో మాకు ఇక్కడున్న వేకెన్సీస్ ప్రకారం దానికి కలెక్టర్ మా కమిషనర్ గారు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లోకి 2 మార్గాల నుంచి ప్రయాణికులకు అనుమతిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు జ్ఞానాపురం వైపు 8వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి మాత్రమే లోపలకు అనుమతించి 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు నుంచి బయటకు పంపేవారు. ఇప్పుడు కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో 2 వైపుల నుంచి రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఇకపై కరోనాకు ముందులాగానే ప్రయాణికులు యథాతథంగా రాకపోకలు సాగించవచ్చు. అయితే కన్ఫర్మ్డ్ రైలు టికెట్ ఉన్నవారినే ప్లాట్ఫామ్ పైకి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ట్రైన్ సర్వీసెస్ ఇంక్రీజ్ చేసాం ఫెస్టివల్ సీజన్స్లో. సో ప్యాసింజర్స్ కూడా చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు ఉన్న రెస్ట్రిక్షన్స్ మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ సైడ్ ఎగ్జిట్ అండ్ జ్ఞానాపురం సైడ్ ఎంట్రీ ఉండేది, అది మనం రిలాక్సేషన్ చేసాం. ఇప్పుడు బోత్ సైడ్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది, సెపరేట్ గేట్స్ ప్రొవైడ్ చేసాం. బట్ అందరూ ప్రోటోకాల్ మాత్రం ఫాలో చేయండి, కోవిడ్ ప్రోటోకాల్, మాస్క్ వేసుకోండి అండ్ టెంపరేచర్ ఉంటే అలౌ చేయం, డిస్టెన్స్ సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయండి. సో అందరూ కోఆపరేట్ చేస్తే మనం సక్సెస్ఫుల్ ఉంటాం. థ్యాంక్ యూ. పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. దుర్గాలమ్మ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజలకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. తన తండ్రి దివంగత శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గంలో ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా అమ్మవారిని పూజించి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవారని గుర్తు చేశారు. గాయత్రి శ్రీను, కొంతల శ్రీను వీళ్ళందరూ కలిపి కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ అన్నదానం కార్యక్రమం పెట్టి నన్ను పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడికి గోడు నాన్నగారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. నాన్నగారు ఏ కార్యక్రమం అయినా సరే ఈ గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అప్పుడు మిగిలిన వాటికి వెళ్ళేవారు. అలాగే వీళ్ళు కూడా నన్ను ఎంతో ప్రేమగా ఈరోజు ఇక్కడికి పిలిచి నాకు అమ్మవారి ఆశీస్సులు ఇప్పించి మీరు ముందుకెళ్ళాలి, నాన్నగారిలాగే స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాస్ గారిలాగా మీరు కూడా మంచిగా అందరితో మమేకమై ఏ కష్టాలున్నా ఏమున్నా సరే అర్థం చేసుకొని మాకు మీరు తోడుగా ఉండాలి అని అన్నట్టుగా నేను కూడా ఎప్పుడూ వీళ్ళకి అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు జీవీఎంసీ 89 వార్డు పరిధిలో 50 ఎకరాల మేర పంట పొలాలు దెబ్బతిన్నాయి.
వరి నీట మునగడంతో రైతులు నష్టపోయారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ చొరవతో రెవెన్యూ అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. పంట నష్టాన్ని అంచనా వేసి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు కొత్తపాలెంలోని పంట భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో వైసీపీ నాయకుడు ఆళ్ల పైడిరాజు, ఆ ప్రాంత రైతులు పాల్గొన్నారు. అటు కొత్తపాలెం, వెంకటాపురం, తెలపనపాలెం ఈ పరిసర ప్రాంతంలో చాలా వ్యవసాయ పొలాలు మొన్న జరిగిన తుఫాను వల్ల చాలా నష్టానికి గురయ్యాయి. అందులో భాగంగా అటు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి విఆర్ఓ సుబ్బారావు గారు, అలాగే ఈ పరిసర ప్రాంతంలో రైతులు అందరితో సుమారుగా ఒక 50 ఎకరాల వరకు పంట నష్టం అయితే జరిగింది. ఇది ప్రభుత్వానికి వినిపిస్తున్నాం. దీని మీద రైతులకు నష్టపరిహారం ఇప్పించి మన ఇన్ఛార్జ్ అయిన మల్ల విజయప్రసాద్ గారు, అటు అవంతి శ్రీనివాస్ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ రైతులందరూ కూడా తగు కాంపెన్సేషన్ ఇప్పిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేయడమైంది. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక పారిశ్రామిక ప్రాంతం సింధియాలో గోడ నిర్మిస్తుండగా ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం సింధియా ప్రాంతంలో హెచ్పీసీఎల్కు సంబంధించిన గోడ నిర్మిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. లో లిఫ్ట్ పంప్ హౌస్ దగ్గర గోడ కూలి బీహార్కు చెందిన రమేష్ కుమార్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీఐఎస్ఎఫ్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి గోడ శిథిలాల కింద ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శత్రుదేశం పాక్పై 1971లో భారత్ ఘన విజయం. బీచ్ రోడ్ విజయస్థూపం వద్ద అమరులకు ప్రముఖుల నివాళి. బీచ్ రోడ్లో అమర గాయకుడు ఘంటసాల జయంతి, పలువురు నివాళి. పాలకులు అన్నదాతలను ఆదుకోవాలి, ఆటపాటతో ప్రజానాట్య మండలి డిమాండ్. ప్రేమోన్మాది శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలి, వంటౌన్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టిన మహిళలు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం, పార్టీ నేత సురేంద్రమోహన్ జోస్యం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.